వెల్కమ్ బ్యాక్. కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ కాంగ్రెస్ ప్రచార జోరును పెంచాయి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మోదీ రంగంలోకి దిగడంతో కమలదళం ఉత్సాహంగా కనిపిస్తోంది. అటు రాహుల్ గాంధీ కూడా కేంద్రం టార్గెట్ గా దూకుడు పెంచారు. ప్రధానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలాగే మోదీ కూడా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. 5 ఏళ్ల నుంచి కర్ణాటక సర్వనాశనమైందని ఆరోపించారు. ఈసారి బీజేపీని గెలిపించి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే రాహుల్ మాత్రం రాష్ట్రంలో 90% అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజకీయాలు హీటెక్కాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ప్రధాని మోడీ పలు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి అధికార కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. 5 ఏళ్ల నుంచి కర్ణాటక సర్వనాశనమైందని, ఇక ఎంతమాత్రం రాష్ట్రం నాశనమవడాన్ని అనుమతించబోమని అన్నారు ప్రధాని మోడీ. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. और सौहार्द की राह दिखाने का एक उत्तम ऐतिहासिक स्थान इस विजयनगर का हिस्सा रहा है. उस कालखंड में ये हमारा क्षेत्र कितना संपन्न रहा होगा ये यहाँ के कण कण से पता चलता है. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు మోడీ. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ దళితులకు, ఓబీసీలకు శత్రువులా మారిందని, హస్తం పార్టీ నాటకాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరముందని చెప్పారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలతో కర్ణాటకలో అభివృద్ధి ఆగిపోయిందన్న ప్రధాని, బళ్ళారిలో అవినీతి పరులే ఉంటారని కాంగ్రెస్ ప్రచారం చేసిందని చెప్పుకొచ్చారు. अपने राजनीतिक स्वार्थ के लिए बदनाम करने में कोई कसर नहीं छोड़ी है. देश और दुनिया में बेल्लारी को ऐसे प्रचारित किया जा रहा है जैसे इस बेल्लारी में सिर्फ और सिर्फ चोर और लुटेरे रहते हैं. ये बेल्लारी की ईमानदारी का अपमान है, बेल्लारी के नागरिकों का अपमान है. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా కర్ణాటకలో తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అక్కడి సీఎం సిద్ధరామయ్య సారథ్యంలో ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో యువతకు ఉద్యోగాల అంశమే ప్రధానంశమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ అవుతాయన్నారని, తాను అబద్ధం చెప్పానని మోడీ అంగీకరించాలని డిమాండ్ చేశారు. कि जो उनको चोट नोटबंदी से लगे उसके बारे में अब क्या करेंगे. ये भाषण प्रधानमंत्री को शोभा देगा. इस भाषण से आपके लोग, हमारे लोग आपकी ओर देखेंगे और कहेंगे हाँ, प्रधानमंत्री ने सही बात बोली. मगर अगर आप मेरे बारे में बोलेंगे तो आपको फायदा नहीं होने वाला है. आप देश के प्रधानमंत्री हैं, देश का युवा आपकी ओर देखता है और सोचता है. ఇక కర్ణాటకలో గత 5 ఏళ్లలో 90% హామీలను నెరవేర్చామని రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే రాష్ట్రంలో రైతులకు 8,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశామని అన్నారాయన. जब बारिश गिरती है, ओला आता है, कॉम्पेंसेशन वो नहीं देते, कर्नाटक की सरकार देती है, तो बोल नहीं सकते. तो चलो आप कर्नाटक के युवाओं को बताइए कि 2 करोड़ युवाओं को आपने जो वायदा किया था वो आप पूरा नहीं कर पाए. आप बताइए कि अगले साल में आप कर्नाटक के युवाओं के लिए, हिंदुस्तान के युवाओं के लिए क्या करेंगे. మొత్తంగా కర్ణాటకలో గెలిపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రధాని ఎంట్రీతో కమలదళం ఊపు మీదుంటే, అభివృద్ధినే అజెండాగా చూపుతూ కాంగ్రెస్ నేతలు ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.